మేము తెలుగు వాళ్ళము, మాకు పేద వాళ్ళకు ఏడ జాగున్నా లేని వాళ్ళకి ఇల్లు ఇండ్లు కట్టి ఇల్లు గడికోట వాళ్ళ 2 ఎకరాల భూమి ఉంది. అది సమ పేదవాళ్ళకు ఇల్లు కట్టి ఇవ్వగలరు, ఇల్లు కానీ లేని వాళ్ళకు భూములు కానీ ఇవ్వగలరు. అసలే లేని వాళ్ళు సమ ఉన్నారు బాగా మంది అలిపూర్లో. ఊర్ల సమ ఎట్లాంటి మంచి సౌకర్యాలు లేవు అలిపూర్లో. గ్రామ పంచాయతీ సంబంధించిన భూములు ఆక్రమణకు గురైనవి, వాటిని సమగ్ర సర్వే చేయించి ఇల్లు లేని వాళ్లకు ఇల్లు ఇప్పించగలరా, భూములు ఇప్పించగలరా అనే ఒక మనవి. అలాగనే వ్యవసాయానికి సంబంధించిన భూములు కూడా, అంటే అసైన్మెంట్ భూములు కూడా కబ్జాకు గురవుతున్నాయి. అలాగే ఎస్ఆర్ఎస్పి కినాల నుంచి ఉన్న భూములు కూడా వాళ్ళు ఏంటంటే వ్యవసాయం చేసుకుంటూ కబ్జాకు గురి చేస్తున్నారు. అవన్నిటి కాపాడాలని మన శ్రీధర్ గౌరవనీయులైన కలెక్టర్ గారికి విజ్ఞప్తి చేయడానికి మా మీరస్కుల సంఘం తరఫున రావడం జరిగింది. ఇక్కడ దాదాపు ఒక 200 పైగా మంది రావడం జరిగింది. మహిళలు ఒక 100 మంది, ఈ పురుషులు ఒక 100 మంది రావడం జరిగింది. మణిపూర్ గ్రామ పరిధిలో గల కొన్ని 100 ఎకరాల ప్రభుత్వ భూములు గ్రామానికి సంబంధించిన ప్రభుత్వ భూములు ఆక్రమణకు గురవుతున్నాయి. గత 10 సంవత్సరాలు 15 సంవత్సరాల నుండి కూడా ఎటువంటి చర్యలు తీసుకోవడం లేదు గవర్నమెంట్ కానీ గ్రామ పంచాయతీ కానీ ఎటువంటి చర్యలు తీసుకోవడం లేదు. సో ఇందు కారణంగా మేము ఈరోజు జగిత్యాల కలెక్టర్ గారికి వినతిపత్రం సమర్పించడానికి ఈరోజు మేము ఇక్కడ 200 నుంచి 250 మంది పైగా వచ్చాము. సో ప్రభుత్వ భూములు లేకపోవడం వల్ల గ్రామాల్లో అనేక సౌకర్యాలు లేకుండా పోయినాయి గవర్నమెంట్ తరఫున. సో ఇటువంటి భూములను ఏవైతే గవర్నమెంట్ చర్యలు తీసుకొని ప్రభుత్వ గ్రామ పంచాయతీకి అప్పగిస్తుందో దాని తర్వాత మాకేమైనా సౌకర్యాలు కల్పిస్తాయి గవర్నమెంట్ కల్పించడానికి ఛాన్స్ ఉంది. సో హాస్పిటల్ కానీ పేదవాళ్ళకు ఇండ్లు కానీ ఇచ్చినట్టయితే గ్రామస్తులు కూడా సంతోషపడతారు. సో ఇటువంటి గవర్నమెంట్ భూములు ఏమున్నా కూడా బయటకు తీసి గ్రామ పంచాయతీకి అప్పగించవలసిందే కోరుతున్నాం.